శుభోదయం చిత్రపురి కాలనీ సభ్యులందరికీ నమస్కారం నేను మనీవాసి మెంబర్షిప్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ టూ నేను మన జనరల్ సెక్రటరీ కాదంబరి కిరణ్ గారి వాయిస్ విన్నాను ఆహ్వానించదగ్గింది ఎందుకంటే ప్ర ప్రథమంగా మొదటిసారి ఐదు పై నుంచి మొదటిసారి వారి వాయిస్ వినిపించారు వారి భావాన్ని వ్యక్తపరిచారు చాలా బాగుంది కాకపోతే సర్వసభ్య సమావేశంలోనే చర్చలు నిర్ణయాలు అన్నీ జరుగుతాయి అందుకనే సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాం అనే మాటని నొక్కి ఒక్కాండించారు అందుకు అభినందిస్తున్నాను మొదటగా ఈ స్టే తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఎజెండా తొమ్మిది పంతొమ్మిది సర్వసభ్య సమావేశ తీర్మానాలు ధృవీకరణ ఇది ఎజెండాలో సెకండ్ పాయింట్ గౌరవ సెక్రటరీ గారికి తెలియజేసేది ఏంటంటే ఆ సర్వసభ్య సమావేశంలో చర్చ మాత్రమే జరిగింది ప్రతి ఎజెండాలో ప్రతి పాయింట్ మీద కానీ నిర్ణయాలు ఏ పాయింట్ మీద తీసుకోలేదు జనగణ్ణి పాడేశారన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలి మన సెక్రటరీ గారు నిర్మాణ పనులపై సమీక్ష బాగుంది సమీక్ష జరగాలి అదే జనలబడి ఉద్దేశం నెక్స్ట్ పాయింట్ ఏంటండి హెచ్ఐజీ డూప్లెక్స్ ఎంఐజీలకు ఇచ్చిన కాంట్రాక్ట్ టెండర్లపై నిర్ణయం చర్చ టెండర్లపై నిర్ణయం ఏంటండి ఇచ్చిన కాంట్రాక్టర్కి ఏమైంది ఎందుకు లేట్ అయింది ఆ విషయాలు కదా జనరల్ బాడీకి చెప్పి జనరల్ బాడీలో కాంట్రాక్టర్ను మార్చాలనే నిర్ణయాన్ని వెలుబుచ్చి మీరు ఆ తీర్మానం చేసుకుని ఆ తర్వాత టెండర్లకు వెళ్ళాలి ముందుగా టెండర్లకు వెళ్ళేసి టెండర్లు పిలిచేసి టెండర్లపై చర్చ అనడం ఏంటి ఎజెండా టెన్ ఎల్ఐజీ ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లో స్కూలుపై స్కూలు పెట్టేదానికి చర్చ నిర్ణయం ఆగా బిల్డింగ్కి పర్మిషన్స్ అన్నీ ఉన్నాయండి సెక్రటరీ గారు పర్మిషన్ లేని బిల్డింగ్లో స్కూల్స్ పెడతారా పర్మిషన్ లేని బిల్డింగ్ కట్టేటప్పుడు చూస్తూ కూర్చున్నారు మీరు ఇప్పుడు వచ్చి దాని మీద చర్చ పెట్టేసి స్కూల్ పెడతారా ఇప్పుడు ఉన్న స్కూల్ ఏం చేస్తారు కైరస్ గ్లోబల్ స్కూలు పర్మిషన్ లేని బిల్డింగ్లో రేపు పొద్దున ట్రాఫిక్ ప్రాబ్లం అయితే ఎవరు సమాధానం చెప్తాడు ఎవడెవడికో స్కూల్స్కి ఇస్తే కామన్ సెన్స్ ఉందా మీకు ప్రజెంట్ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ నడుస్తుంది ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో క్లియర్గా కమిషనర్ గారు ఆర్డర్ ఏంటి సభ్యత్వాలపై చాలా అనుమానాలు వ్యక్తం చేశారు సభ్యత్వాలు కరెక్ట్గా లేవని క్లియర్గా చెప్పారు అంత క్లియర్గా చెప్పిన తర్వాత సభ్యత్వాల మీదే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ప్రాబ్లం అని చెప్తే అదే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ప్రాబ్లమ్ తోటి మీరు ఆడుకుంటారా ఎజెండాలో ఫస్ట్ సేలే ప్రాబ్లమ్స్ ఉన్నాయని గవర్నమెంట్ అధికారికంగా చెప్పి ఎంక్వైరీ చేస్తే సెకండ్ సేల్ వాళ్ళని క్రమబద్ధీకరిస్తామన్నారు మీరు అది ఎంతవరకు సమ ఎంతవరకు సమర్థించదగింది ఒక్కసారి మీరు ఆలోచించండి సెక్రటరీ గారు దీన్ని సెక్రటరీ రిపోర్ట్లో పెట్టబోయే ముందు ఆలోచించారా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా అది లేకపోతే స్వార్థంతో తీసుకున్న నిర్ణయం సభ్యత్వ రుసుము వెనక్కి తీసుకున్నటువంటి స్వచ్ఛంగా తీసుకున్నటువంటి వారి నిర్ణయాలు వారి సభ్యులపై చర్చ నిర్ణయం అన్నారు ఆ సభ్యులు ఎవరో తెలియాలి కదండి చర్చించాలంటే ఆ సభ్యుల గురించి తెలియజేయాలి కదా జనరల్ బాడీకి ఎన్ని జనరల్ బాడీలు అడిగారు ఎవరెవరిని తీసేస్తున్నారో ఆ సభ్యులందరినీకి తెలియచేయండి జనరల్ బాడీకి అని చెప్పాము ఇప్పుడు ఎజెండా కాపీతో పాటు అది పంపించలేరా ఎజెండా కాపీతో పాటు అడిట్ రిపోర్టు పంపించాలని గత జనరల్ బాడీలో తీర్మానం జరిగింది అడిగారు సభ్యులు అడిగితే నెక్స్ట్ జనరల్ బాడీకి ఎజెండా కాపీతోటి అడిట్ రిపోర్ట్ పంపిస్తామన్నారు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ అడిట్ రిపోర్ట్ ఎప్పుడైంది మీరు నైన్ నైన్టీను జనరల్ బాడీకి ఎందుకు రెడీ చేయలేకపోయారు ఇప్పుడు అంటే సంవత్సరం తర్వాత ఇప్పటికి రెడీ చేశారు ఇప్పుడు రెడీ చేసినా అది మాకు ఇవ్వాలి కదా ముందుగా పంపిస్తానని చెప్పారు కదా ఎందుకు పంపించలేదు మీరు ఇవి అజెండాలో అభ్యంతరాలు కాదండి ఇవన్నీ ఫిఫ్టీ సెక్షన్ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీకి వ్యతిరేకంగా ఉన్నాయి సిక్స్టీ వన్ ఎంక్వైరీ రిపోర్టు ఏటి మీద అయితే వస్తుందో వాటినే ఎజెండాలో తీర్మానాలు చేసి జనరల్ బాడీతో టామోదింపు చేస్తారా మీరు ఈ జనరల్ బాడీని యాక్సెప్ట్ చేయాలా ఐవీఆర్సిఎల్ నూట నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలి అది ఆల్రెడీ టైం అయిపోయింది దాని టైము ఎంట్రీ టైం అయిపోయింది మరి దాని గురించి ఎజెండాలో ఎందుకు లేదండి అది అవసరం లేని విషయమా ఓవ్లేస్ గారి కంపెనీ చేతులు ఎత్తేసి వెళ్ళిపోయింది కదా ఆ డబ్బులు ఏం చేశారు రావాల్సిన డబ్బులు ఏమోయని వాటి గురించి చర్చ ఎజెండాలో లేదే యువర్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాటి గురించి ఎందుకు లేదు మనకు రావాల్సిన డబ్బు ఎజెండాలో ఉండదు సుమారు నూట నూట నలభై కోట్ల వరకు రావాల్సిన డబ్బు అక్కడ ఉంటే దాని గురించి చర్చ ఎజెండాలో లేదు ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్లు పిలిచేశారు మీరు అంటే మీరే నిర్ణయాలు తీసుకున్నారు మీరు నిర్ణయాలు తీసేసుకొని ఇలా డబ్బులు పోగొడుతూ ఉండి మేము చూస్తూ ఉండాలా ఇన్ని అడిగారు ఇవన్నీ చర్చించవచ్చు కదా జనరల్ అని మీకు ఒక ప్రశ్న వస్తుంది అది వేస్తారు గత జనరల్ బాడీలో జరగని తీర్మానాలనే తీర్మానాలు చేసామని చెప్పారు ఈ జనరల్ బాడీని మళ్ళీ ఏం చేస్తారో ఎవరికి తెలుసు తర్వాత సంవత్సరానికి పెడతారో రెండు సంవత్సరాలకు పెడతారో తెలియదు కదా అందుకని ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత దాని రిపోర్ట్ని కంప్లీట్గా తీసుకున్న తర్వాత ఆ రిపోర్ట్ మీద చర్చించి ఆ రిపోర్ట్లో సొసైటీ ఆర్థిక పరిస్థితులు కూడా అన్నీ వస్తాయి వాళ్ళు చెప్పింది నిజం మీరు చెప్పింది ఎందుకు నమ్మాలి మీరు అన్ని హైడ్ చేసేసి ఇన్ని నేను చదివినవి ఇన్ని కూడా హైడ్ చేసి ప్రతిదాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు హైడ్ చేస్తే ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని మీద చర్చేందుకు అన్నిటి మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది కదా ఆల్రెడీ ఆల్రెడీ రెడీ అయిపోయింది అంటున్నారు కదా ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో వస్తుంది కదా ఎందుకు అంత తొందర అంత ఆతృత ఏం ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ప్రాబ్లం అయితే తప్పు అయితే మిమ్మల్ని అందరు తీసేస్తారని భయమా జనరల్ బాడీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక జనరల్ బాడీ జరిగి ఆ జనరల్ బాడీకి మీ సభ్యుల్ని పరిచయం చేసుకున్న తర్వాత మీకు సర్వాధికారాలు సంక్రమిస్తాయి అవి ఏమీ లేకుండానే మీ ఇష్టానికి మీరు పనులన్నీ చేసేస్తున్నారు వీటిని ఏమంటారో ఒకసారి మీరు ఆలోచించుకోండి స్టే తీసుకొచ్చినందుకు బాధపడాల్సిన అవసరం లేదండి సెక్రటరీ గారు ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రామిస్ చేశారు మా సొంత డబ్బులు పెట్టి కన్స్ట్రక్షన్ ఫినిష్ చేస్తాము ఏది ఆగనివ్వము అని మీ ప్రామిస్ని మీరు నిలబెట్టుకోండి ఎలా సొంత డబ్బులు ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ ఫినిష్ చేస్తారో చేయండి ముఖ్యంగా ఎల్ టోటల్ చిత్రపురి కాలనీకి కావలసినటువంటి వాటరు ఎలక్ట్రిసిటీ సెక్రటరీ గారు ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ కాలనీ మొత్తానికి సక్రమంగా ఉందా మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఎలక్ట్రిసిటీ కావలసిన మేరకు మీరు తీసుకున్నారా పర్మిషన్లు అన్నీ ఉన్నాయా మనకి ఇప్పుడు హెచ్టీ రన్ లైన్ రన్ అవుతుందా ఎల్టీ లైన్ రన్ అవుతుందా మనకు ఉండవలసింది హెచ్టీ లైనా ఎల్టీ లైనా వాటర్ ఎన్ని లక్షల నీళ్ళు మనకి శాంక్షన్ అయింది మీరు ఇప్పటికీ ఎన్ని లక్షల నీటికి వాటర్కి డబ్బులు కట్టారు ఇప్పుడు పర్సంటేజ్ అంతా ఇప్పుడు ఎన్ని హౌసెస్ ఆల్రెడీ స్టేయింగ్ ఉంటున్నాయి కొత్తగా ఎంఐజీ వస్తే ఎన్ని హౌసెస్ స్టేయింగ్ అవుతాయి వాటన్నిటికీ నీళ్ళకి డబ్బులు కట్టారా నీళ్ళకి డబ్బులు ఎలా కడతారు నీళ్ళు ఎలా అందిస్తారు జనానికి కరెంటు నీళ్ళు వంటి కామన్ ఇష్యూస్ గురించే మీరు ఆలోచించలేదు అవి ఎజెండాలో పెట్టలేదు అవి చర్చార్హతం కావా ఇటువంటి ఇంపార్టెంట్ విషయాల్ని వదిలేసి ఫిఫ్టీ వన్ సెక్షన్ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ యొక్క ముఖ్య ఉద్దేశానికి వ్యతిరేకంగా మీ ఎజెండా ఉంది కాబట్టి దానివల్ల భవిష్యత్తులో సభ్యులందరికీ నష్టం జరుగుతోంది కాబట్టి అలా జరగకుండా మీ ఏకపక్ష నిర్ణయాలకి జనరల్ బాడీ జరిగి మరో కొన్ని రోజులు ఒక ఆరు నెలలో సంవత్సరం మీ ఏకపక్ష నిర్ణయాలని అమలుపరచకుండా ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ తర్వాత ఫ్రెష్గా చేద్దామని చెప్పి స్టే అవ్వడం జరిగిందండి ఈ స్టే వల్ల ఎంఐజీ నిర్మాణాలు ఆగవు ఎందుకంటే ఎంఐజి నిర్మాణాలు పరిపూర్ణంగా చేస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు మీ కమిటీ సభ్యులు ఇప్పుడు మనకు కావాల్సింది నిర్మాణాలు పూర్తి చేయడం ఆ పని పూర్తి చేయండి జనరల్ బాడీలో చర్చించలేకపోయామే అని బాధపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఏ చర్చలు లేకుండా మీరు చాలా చేశారు చాలా పనులు చేశారు ఇప్పటికే ఐవీఆర్సీఎల్ నుంచి కాంట్రాక్టు ఓబిలేస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరితో చర్చించారు ఎవరికి ఇచ్చారు ఎవరికి చెప్పారు ఓబిలేస్ గారి దగ్గర నుంచి మళ్ళీ యువస్ కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పారు ఎవరికి ఇచ్చావని చెప్పారు ఎవరికి చెప్పారు ఎక్కడ చర్చించారు యువస్ కన్స్ట్రక్షన్స్ తరిమేసి మీరు కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటే ఎవరికైనా చెప్పి చేస్తున్నారా మీరే వ్యాపారాలు చేస్తున్నారు ఇక్కడ ఇంకా మళ్ళీ జనరల్ బాడీలో చర్చించాలి చర్చకి జరిగే చర్చా స్థలాన్ని నిర్బంధం చేసి దాన్ని స్టే తెచ్చారు ఆ అవకాశం లేకుండా చేశారు అనే ఒక అవసరం లేదని నేను ఫీల్ అవుతున్నానండి సెక్రటరీ గారు ధన్యవాదాలు ఉంటాను